ఓం గ్రహదేవాయే నమ సమస్తమైనటువంటి అమ్మవారం శుక్రవారం శుభవారం సర్వకార్యాలకు సిద్ధించే కార్యం ఈ యొక్క శుక్రవారం అందున శ్రావణ శుక్రవారం ఇది ఈ శ్రావణ శుక్రవారం అనేదే మానవ జీవన మార్గంలో సర్వమైన శుభములు కలిగించే వారం ఈ యొక్క శ్రావణ శుక్రవారం ఈ శ్రావణ శుక్రవారం రోజున మా భక్తులు సర్వులు కూడాను ఆ అమ్మవారి అనుగ్రహం మీద వారి యొక్క కార్యాలన్నీ కూడా విజయ పరంపరలతోటి సర్వ సిద్ధులతోటి ఆనందదాయకంగా హ్యాపీగా జాలీగా సంతోషంగా కేరంతలాడుతూ సర్వులు కూడాను ఆనందంగా ఆనందోత్సాహాల మధ్య ఉండాలనేటువంటి సత్సంకల్పంతో ఈరోజు ఉన్న తిది వార నక్షత్ర యోగ కర్ణమల్ని పరిశీలించి అలాగే దుర్ముహూర్తం యమగండం రావుకాలం వర్జం గులికాలని కూడా పరిశీలించి దానిలో ఉన్నటువంటి కూడా సరిచూసుకొని అలాగే ఈ రోజున రాశి ఆ యొక్క పన్నెండు రాశులకు సంబంధించినటువంటి దాలో ఉన్న గ్రహ దేవతలు ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారని కూడా పరిశీలించి మీ అందరికి కూడా శుభదాయంగా ఉండేదానికి ఎలా ఉంటుందని తెలియజేస్తూ ఒకవేళ ఏదైనా చిన్న ఇబ్బంది ఉన్నా పరిహారం చేసుకోనని చిన్న పరిహారాన్ని అందిస్తున్నాడు ఇది ప్రతి నిత్యం కూడా ప్రతి తల్లి ప్రతి తండ్రి నిరంతరం కూడా దీన్ని చేస్తూ ఉండాలి ఇది నేను రోజు ఒకరోజు అయిపోలేదని మాట మర్చిపోండి ప్రతిరోజు చేస్తే కానీ దాని యొక్క ఫలితం ఏదో మీకు తెలియదు ఎందువల్లంటే ఒకరోజు అనంతని రెండు రోజులు కూడా ఉండడానికి వీలు లేదు అలా చేయాల్సిందే తప్పనిసరిగా జీవితాంతం చేస్తూ ఉండండి అవకాశం లేనప్పుడు ఇబ్బంది వచ్చిన రోజున ఏదైనా అసూచికం వచ్చిన రోజున ఎక్కడ ప్రయాణం అయిపోయి అర్జున వచ్చినా ఆపుకోండి దాని గురించి ఏం భగవంతుడు మిమ్మల్ని అనడు దీనికి ఏం ప్రతి మరి ఆచారాలు కాదు రూపాయి ఖర్చు కాదు గుళ్ళగ బొమ్మలు బల్లగ బొమ్మలు స్నానం చేసిందా సూర్యబంధు చేసుకుని చెప్పే చిన్న మంత్రం చెప్తాను వీటికి దీన్ని మీరు పాటించడం మొదలు పెట్టండి ఈ రోజు గే రోజు ఏ రోజు ఆ రోజు ఏ రోజు ఆ రోజు ఏం చేయాలో చెప్తున్నాను ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రాన్ని బట్టి ఆ రోజు ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి దాన్ని మీరు ఎందుకు అనుసరించరో కష్టపడి మేము చెబుతున్నప్పుడు ఆచరించండి ఆనందించండి మీరు ఆనందంగా ఉండడమే మాకు ప్రధాన లక్ష్యం అలా పది మందికి తెలియదానికి ప్రయత్నించండి ఆ చిన్న ప్రయత్నం చేయండి ఇప్పటివరకు గురుగారు మీ ఇంతమందికి చెప్పామని ఫోన్ చేసి చెప్పిన మహానుభావుడే లే వ్యక్తిగతం వస్తుంది దాంట్లో కూడా నేను చెప్తాను ఉంటాం కానీ నెంబర్ తీసుకొని పొరపాటు కూడా గురుగారు మీరు చెప్తున్నారు చాలా ఆనందంగా ఉంది మేము ఎన్నం మాకు మంచి జరిగిందనో చెడు జరిగిందనో మంచిగా ఏది చెప్పరు ఎందువల్లంటే ఆ ఫోన్ ఇది చేయాలా ఆ ఏమో లే మనం ఎందుకు చెప్పాలా పక్కోళ్ళకి చెప్పి తీరాలి మీరు ఎప్పుడైతే పది మంది చదువుతారో అప్పుడే పుణ్యఫలం అనేది మీకు వస్తుంది మీ కర్మ దోషం అప్పుడే తిరుగుతుంది అలా మీ అందరూ తెలియజేస్తూ ఈ రోజున్న దాని స్థితిగతులను బట్టి లక్ష్మీవారం రోజు ఈ యొక్క శుక్రవారం రోజు ఉదయం రాత్రి విశ్రమించే వరకు కూడా మానవ జీవన గలలో జరిగే వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్య ఉద్యోగ సంతాన సౌభాగ్యాలు శుభంగా ఉండాలనేటువంటి యోచనతో ఆలోచనతో మీ ముందుకు వస్తున్నా మీకు తెలియజేస్తున్న చక్కగా తెలియజేసుకోండి ఆనందంగా కూడా వాటిని తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత మీకు సంపూర్ణమైనటువంటి యోగ్యత కలిగించాలని కలగాలని మనసావాచ్యా కర్మలను నేను తెలియజేస్తూ ప్రపదంగా అశ్విని భరణి పూర్తిగా ఓటోపాదంగానే మేష రాశికి రాశాధిపతి అయిన శుక్రభగవాను యొక్క అనుగ్రహం మీకు చాలా అవసరం వస్తుంది కనుక అలసంధులు కనుక సూర్యుని చూపించి ఇష్టదైవాన్ని పాదించి తదిద్రులకి నమస్కరించుకొని ఇష్ట చక్కగా సూర్యభగవాన్ని నమస్కారం చేసుకొని అన్ని పక్షులకి వేయండి శుభంజీవితం మేషరాశి వాడిని ఆస్వాదిస్తూ ఆ తర్వాత వచ్చేది కృతిగా రెండు మూడు నాలుగు పాదములు అలాగే నాలుగు పాదములు అలాగే మృశ రెండు పాదములు వృషభ రాశి వారికి రాశి శుక్ర శుక్రభగవానుడే యోగకారకుడు భోగకారుకుడు కనుక వీరికి ఆనందం ఉందని కనుక పంచదార సూర్యుడు చూపించి పక్షులకు తగ్గి కష్టం కనుక చీమలకి వేయండి ఎక్కడ చెట్ల దగ్గర చివర ఇంట్లో వేసుకోవాలి ఇబ్బంది పడవకండి నమస్కారం మీకు శుభంగా ఉండాలి మనస్ఫూర్తిగా కూడా వృషభ రాశి వారిని ఆశీర్దిస్తూ మృగశ్వర మూడు నాలుగు పాదములు ఆరుద్ర నాలుగు పాదములు అలాగే పునరశు మూడు పాదములు కలిగినటువంటి నా యొక్క భక్తులకు చక్కగా కూడాను ఆ మిథున రాశి వారికి రాశి ద్వితీయములో అద్భుతమైనటువంటి గ్రహదేవతలు ఉన్నా కూడాను ఆ యొక్క రాశి సప్తములో ఉన్నటువంటి అష్టములో ఉన్న చాలా అవసరం వస్తుంది కనుక ఖచ్చితంగా కూడా నువ్వులు బెల్లం తొక్కి చిమ్మిరిలాగా చేసి వాయిసానికి పంచాల్సిన మిథున రాశి వారు లేకపోతే ఆరోగ్య పరిస్థితి ఇబ్బంది వస్తుందని తెలియజేస్తూ మీకు శుభంగా ఉండాలి మనస్ఫూరికి ఆశీర్వదిస్తూ అలాగే పునర్సు నాలుగు పదము పుష్మి నాలుగు పదములు ఆశ్రేష నక్షత్రం నాలుగు పదములు అయిన కర్కాటక రాసి మా భక్తులకు కూడాను సప్తమాధిపతి శని భగవాన్ యొక్క దాంపత్య జీవన గమనంలో ఇబ్బంది రాకుండా హ్యాపీగా ఉండేదానికి అంటే స్త్రీ గారి పురుషులు పసుపు తీసుకొని స్నానం చేసి ప్రథమ చెంబులో పోసుకొని పైన పోసుకోండి తర్వాత ఒంటి మీద ఆయన పోసుకొని చాలు మావులు స్నానం చేయండి ఆ యొక్క పసుపు ప్రభావంతో యాంటీబయాటిక్ అలాగే కూడాను మనిషికి దాంట్లో దేంట్లో కూడా నెగటివ్ ఎనర్జీని రాణికుండా చేసే శక్తి ఉంటుంది కనుక మీకు సుమజీత్తుని కర్కరాశి వారిని ఆస్వాదిస్తూ అలాగే మఘాపుబ్బ ఉత్తర ఒకటో పాదంగా సింహరాశి వారికి కూడాను రాశికి మహాయోగంలో ఉండటానికి అవకాశం లేకుండా వచ్చిందంటే సూర్యుడు బుధుడు వేయ స్థితిలో ఉన్నాడు లాభాధిపతి ద్వితాధిపతి రాశాధిపతి తప్పనిసరిగా కూడా మీరు చపాతీలు చేసి దాని మీద తీరని రాసి సూర్యుడు ముందు చూపించి ఎవరైనా కుష్టి కుంటి గుడ్డి మూగ చెముడు వారికి తప్పగా కూడా పంచవలసిందే పంచభూతి ఇబ్బంది పడతారు నాన్న పంచి చూడండి అలా పంచమణి మనస్ఫూర్తిగా కూడా ఆస్వదిస్తూ ఆ తర్వాత వచ్చేటువంటి ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు అస్త నాలుగు పదము చిత్త రెండు పాదం కలిగినటువంటి మా కన్యా రాశి భక్తులకు ప్రత్యేకంగా ఈ యొక్క శుక్రవారం రోజున రాశాధిపతి అయిన బుధ భగవానుడు మహాయోగ స్థితిలో ఉండడం వల్ల యోగదాయకమైన కూడాను రాశికి దశమస్థానములు ఉన్న రాహు వృత్తి వల్ల ఇబ్బంది కలిస్తే కనుక మినప బేడలు కనుక చక్కగా కూడా పక్షులకు ఆహారం శుభం జరుగుతుందని మనస్ఫూర్తిగా కూడాను మా యొక్క మా యొక్క మిథున రాశి రాశి భక్తులకి తెలియజేస్తూ ఆ తర్వాత కలిగేటువంటి చిత్త మూడు నాలుగు పాదములు అలాగే స్వాతి నాలుగు పాదములు అలాగే విశాఖ మూడు పాదములు కలిగినటువంటి తులారాశి భక్తులకు కూడాను శుక్ర భగవానుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంది కనుక ఆ యొక్క అనుగ్రహం కావాల్సిన అవసరం ఎంతైనా మెండుగా ఉంది కనుక మీరు చేయవలసింది ఒకటమైన ఎర్రటి పూలు కనుక తీసి ఏదైనా ముత్తైదులు చేతికి ఇచ్చి నమస్కారం చేసుకోండి లేదా దేవాలయాలు అమ్మవారి గుడిలో ఇవ్వండి శుభం జరుగుతుందని తులారశి వారు ఆస్వాదిస్తూ విశాఖ నాలుగోపాదం అనురాధనాబంధం జ్యేష్ఠం వృక్షక రాశి భక్తులకు రాశికి అష్టమస్థానంలో రాహు యొక్క ప్రభావం ఇబ్బందికరంగా మాంగళ్య దోషం అంటారు ఇది కొంచెం ఇది జాగ్రత్త వహించాల్సిన అవసరం గుగ్గిలం తెచ్చుకొని నిప్పులు మీదేసి పొగ పాది వచ్చేటట్టుగా చూడండి శుభం జరిగిపోతుంది ఆ ఇంట్లో శుభం జరగాలని మనస్ఫూర్తిగా కూడా ఆస్వాదిస్తూ ఆ తర్వాత వచ్చేటువంటి చక్కగా కూడాను మీకు అందరికీ తెలుసు ధనుసు రాశి అంటే మూల పూర్వశాల ఉత్తరాశాల ఒకటో పాదంగా ధనుస్సు రాశి వారికి రాశికి శనిశ్వరు యొక్క అదే ఎన్ని ఏంటి నాడు ప్రభావం అంటారు నువ్వుల నూనెతోటి మూడు ఒత్తులు వేసి చక్కగా ముట్టించి పదమూడు పరక్షణాలు చేసి నమస్కారం చేయండి శుభం జరిగిపోతుందని మనస్ఫూర్తిగా ధనుసు రాశి వారిని కూడా ఆశీర్వదిస్తూ ఆ తర్వాత వచ్చేటువంటి మహత్తరమైనటువంటి ఉత్తరాశాయ రెండు మూడు నాలుగు పాదం శ్రవణం నాలుగు పాదం ధనిష్ట రెండు పాదం కలిగినటువంటి మకర రాశి ధనిష్ట మూడు నాలుగు పాదం సందర్శ నాలుగు పాదం పూర్వ మూడు పాదములు కుంభరాశి మకర కుంభరాశి ఇరువురికి కూడాను ఈ యొక్క శుక్రవారం రోజు యోగా ఎందుకంటే శని భగవాను శుక్రుడికి అనుసంధానమై ఉంటుంది కనుక ఆయనకు మహాయోగం పడదానికి అవకాశం ఉంది కనుక మా తల్లిదండ్రులు కూడాను మీరు యోగాన్ని ఎట్లన్నా గురువు స్థితిలో ఉన్నాడు అందులో మకరానికి రాశాధిపతి శని భగవాన్ వ్యయ్యండి మకర రాశి వ్యయములో గురువు ఇలా ఉండడం వలన ఇబ్బందికరమైన వాతావరణం వచ్చేదానికి అవకాశం ఉంది అపకీర్తి మూటగట్టుకునే అవకాశం ఉంది కనుక దాని నుంచి విముక్తులై మీరు ఈరోజు హ్యాపీగా ఆనందంగా కుటుంబ సభ్యులతో కానివ్వండి తన బంధుమిత్రులతో కానివ్వండి ఏదైనా మీ దగ్గర చేసే సర్వెంట్లు కానివ్వండి పనిచేసే సర్వులతో కూడా శుభంగా ఉండేదానికోసమే మీరు చేయాల్సింది ఒకే ఒక పని ఉంటుంది ఏదైనా కూరగాయలు తీసి ఏదైనా ఎవరైనా కూడా ఆ రోజు దాన్ని విరేగించేటువంటి స్థితిలో అది ఏదైనా విద్యాలయాలు కానివ్వండి లేకపోతే అనాశరణాలయాలు కానివ్వండి ఇంకా ఇంకా ఎన్నో రకాలుగా ఉంటాయి దేవాలయంలో కానివ్వండి ఎక్కడొక్కడా అవి ఆ రోజు సద్వినియోగం దానికి ప్రయత్నించండి శుభం జరుగుతుందని మా మకర కుంభరాశి ఇరువురికి కూడాను ఇది తెలియ మంచిగా ఉంటుందని మీ అందరికి తెలియజేస్తూ ఆ తర్వాత శుభం జరగాలను కూడా మనం ఆశీర్వదిస్తూ తర్వాత ఉండే పూర్వభాద్ర నాలుగు ఉత్తరాభద్ర నాలుగు రేవతి నాలుగు పదాలు మీన్నర్ రాశి భక్తులారా మీ రాశికి అద్భుతమైనటువంటి రాశాధిపతి గురువు ఒక కేతో ఉన్నా కూడాను రాసిన శనిపగం చూడటం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది మానసిక ఒత్తిడి కలిగేదానికి అవకాశం దాని నుంచి కొంచెం అధిగమించాల్సిన అవసరం ఎంతైనా మెండుగా దండిగా ఉంది మీ యొక్క మేన రాశి వారికి దాన్ని అధిగమించే దానికి ఒకటే మార్గాన్ని మీరు ఎంపిక చేసుకోండి సాక్షాత్తు చక్కగా కూడాను తీర్థం కనుక ఉన్నట్లయితే లేదా ఎవరైనా అడిగి తీసుకునేటువంటి సూర్యుడు చూపించి తాగండి ఒకవేళ తీర్థం మీకు దొరకలేదు స్వచ్ఛమైన ఆవు పాలు ఆవు పాలు దొరకలేదు అనుకోండి మామూలు గేదె పాలైన ఇంతగా ఇచ్చి కాగబెట్టి ఇవన్నీ చేసిన తర్వాత కాకుండా ముందుగానే అన్ని కొద్దిగా అన్ని ఇన్ని నాన్న ఎక్కువ సరే ఆ యొక్క సూర్య భగవాన్ కిరణాలు అనేది చూసి మీ మనస్ఫూర్తిగా కూడా క్షమాపణ అని చెప్పుకొని ఆ శనిషుని అనుగ్రహ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ యొక్క పాలు మీరు సేవించండి అలా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు ఎవరైనా మీరు రాసి వాళ్ళు తప్పక చేయండి ఇలా పన్నెండు రాసి వారు ఈ యొక్క అద్భుతమైనటువంటి శుక్రవారం ఉదయించి రాత్రి వరకు మీకు జరిగేటువంటి కార్యక్రమాలు ఏవి ఆటంకం లేకుండా హ్యాపీగా ముందుకు పలయాణాలు విషయంలో కానివ్వండి విద్యా విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానివ్వండి దాంపత్య విషయంలో కానివ్వండి సంతాన విషయంలో కానీ సౌభాగ్య విషయంలో కానివ్వండి ప్రతి దాంట్లో కూడా సెలవు శుభాలు జరగాలంటే ఇది ఒక చిన్న ప్రక్రియను మీరు పాటిస్తారని పాటించి ఆనందిస్తారని ఆనందించి యోగాన్ని భోగాన్ని ఐశ్వర్యాన్ని పొందాలని పొందాలని కూడా విశ్వసిస్తున్నా ఒకటే చెప్తున్నానండి ఎవరైనా కుష్తో నాస్తి దుర్భిక్షం ఆ అదృష్టం లేని ఏది జరగదు అలాగే గ్రహం మూలం సర్వ జగత్తు ధన ఉండంగానే గ్రహస్థితి లేకపోతే ధనం ఇప్పుడే మాయమైపోతుంది మీ ఆలోచన వల్లే ఇబ్బంది పడుతుంది మీకు ఉన్నటువంటి అలవాటు వల్లే ఇబ్బంది పడుతుంది ఇది వాస్తవం కాదా వాస్తవాన్ని మీరే గ్రహించండి అందుకని ధనం మూలం నిజం జగత్ అన్న నాకు జంజాల గ్రహం మూలం కాదని చెప్పాను కాబట్టి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడు కూడాను మనకు తరిత్రులు సేవించడం అనేది ఒక ప్రధాన లక్ష్యం అలాగే తరిత్రుల పిల్లల్ని మీరు చక్కగా కూడా సంస్కారంతో పెంచడం మీకు ఒక లక్ష్యం అలాగే మీరు కూడా చేయాల్సింది ఏంటంటే మూలము కలుదొలిపోవాకండి శాస్త్రాపాసం చేయవాకండి గురువు అనుగ్రహం లేని ఏది జరగదండి గుర్తుపెట్టుకోండి ఈ గురువు అనుగ్రహం అనేది మీకు కావాలి ఎవరు మీ గురువు అనేది మీ ఇష్టం ఆ గురువుని అడిగి తెలుసుకోండి సరైన విషయాలు తీసుకోండి సంపూర్ణంగా వెళ్ళండి ఒక పని చెప్తే దానికి అవునా అవుతుందా కాదని మీరే గ్రహించండి మీ గ్రహించే శక్తి ఉందని నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది అందుకని ఈ పరెండ్ రాసుల వారు ఇలా ఈ మాసాంతంగా చక్కగా కనుక పాటు జరిగిందంటే మీ యోగం భోగం ఐశ్వర్యం ఆనందంగా జరుగుతుందని మనసామాచార కర్మణ మా యొక్క సరువులకు కూడాను నేను ఆస్వదిస్తూ పెద్దల యొక్క పాదపద్మచనకు నమస్కరిస్తూ పిల్లలకు ఆయుష్మాన్ భావాన్ని తెలియజేస్తున్నా ఇది తప్పక మీరు ఆచరిస్తూ పదిమంది తెలియజేయండి తెలియజేసిన వాళ్ళు ఎవ్వరు కూడాను గురుగారు మీకు చెప్పింది చేసే మంచి జరుగుతున్న ఒక్క మాట అన్న దాకరాఖిన పడే నాకు అది సరివారి అభిప్రాయంగా వదిలేస్తున్నా సర్వసుఖాలు శుభాలు సౌఖ్యాలు భోగాలు భాగ్యాలు ఐశ్వర్యాలు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కూడా ఆస్వాదిస్తున్నా చెయ్యండి ఏ పని రాదు చెయ్యండి మీ అంతా మీకే పని అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి శుభం